రాజకీయ నాయకుడిగా ఒక ఎంపీగా తర్వాత చాలా లాబింగ్స్ ఉంటాయి, చాలా రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళడం అంత సాధ్యమయ్యే పనేనా? కేవలము నేనైతే జగన్ సార్ని ఫాలో అవుతా. ఆయన ఏంటంటే ఎంతసేపు ప్రజలకి ఈరోజు ఏం మంచి చేశామని ఆలోచన చేస్తాడు సార్. ఆయన అడుగు జాడల్లో నడిచిన నా పందా కూడా ఈరోజు ప్రజలకి ఎంత మంచి చేశాము, ఎంతమందికి చేశాము అనేదే ఉంటుంది తప్ప ఇతరత్ర విషయాల మీద ఫోకస్ అయితే ఉండదు. అంటే ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడల్లోనే వెళ్తారు అంటారు? ఖచ్చితంగా. ఎంపీ ఆయన అడుగు జాడలు మంచివి, ప్రజలకి ఉపయోగపడేటివి, ప్రజలు కోరుకునేటివి, కాబట్టే ఆయన అడుగు జాడల్లో నడుస్తాం. కొంతమంది ఎంపీలు అంటే ఒక ఎంపీ రెబల్ ఎంపీగా కూడా మారారు మీ పార్టీ నుంచి, తర్వాత ఆయన మాట కూడా మార్చారు. అప్పుడు ఒకప్పుడు ఆయన కూడా ఇదే ఫ్యాన్గాలతో ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోతో గెలిచానన్న వ్యక్తి, అవి లేకుండానే గెలిచాను అన్నారు. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అంటే రాజకీయాల్లో ఒకప్పుడు ఉన్న మాట తర్వాత ఉండదు అంటారు. ఒకటి అదే విషయానికి వస్తే ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఎన్నిదైనా జగన్ సార్ వైపు నిలబడతానే తప్ప ఇంకొకరి వైపు ఇంకొక డైరెక్షన్ వైపు పోయే ఆలోచన కానీ అవి కానీ రావు ఎప్పటికీ. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ఆయన ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. అలాంటి నాయకుడు ఇంకా రాడు, రాబోడు. ముందు రామరాజ్యం ఎట్లా ఉండదో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే జగనన్న పాలన మాత్రం ప్రజల్ని సంతోషంగా ఉంచుతా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.